మీరు డోర్ మ్యాట్స్ కాదు, అవతల వాళ్ళు వచ్చి ఎవరు పడితే ఏది మీ మీద తుడిచేసి వెళ్ళిపోతే కామ్గా కూర్చోవడానికి. యువర్ గెటింగ్ ఇట్? అవతల వాళ్ళ సంతోషం కోసం వాళ్ళ సంతోషాన్ని సాక్రిఫైస్ చేసుకుంటారు. కశ్యప్, మరి అవతల వాళ్ళ కోసం బతకడం తప్ప? డెఫినెట్లీ తప్పు కాదు. హౌ మచ్ ఈస్ టూ మచ్? ఎంత? యువర్ గెటింగ్ మై పాయింట్? హలో ఎంబీఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. చాలా మంది అండి మనం చూస్తూ ఉంటాము, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళని వీళ్ళు తొక్కిస్తూ ఉంటారు. అంటే నేను ఇలా చెయ్యకపోతే వాళ్ళు ఏమనుకుంటారో, నేను అలా మాట్లాడకపోతే వాళ్ళు ఏమనుకుంటారో, నేను అలా బిహేవ్ చేయకపోతే వీళ్ళు ఎలా తీసుకుంటారో, నేను ఇప్పుడు ఈ పరిస్థితుల్లో తినకపోతే వాళ్ళు ఏమనుకుంటారో, నేను అది కొనకపోతే వీళ్ళు ఏమనుకుంటారు, అన్నిసార్లు ఏమనుకుంటారో అంటుంటేనే నాకు ఏదో అవుతుంది ఇక్కడ కదండి. చాలా బరువు. ఆ బరువుతోటి వాళ్ళని వాళ్ళు ఏ విధంగా మోసం చేసుకుంటున్నారనంటే, జీవితాన్ని ఎదుటూడు తొక్కేసినా కూడా ఏమనుకుంటాడో ఇది నేను చెప్తే అని అక్కడితోనే సఫర్ అయిపోయి ముగించేసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక మనిషి జీవితం వాల్యూస్తో కూడుకున్నటువంటిది, ఈ పరిస్థితిలో ఈ స్టేట్ ఆఫ్ మైండ్లో మనిషి ఉన్నప్పుడు దాన్ని ఓవర్కమ్ చేసి బయటపడాలా, వాళ్ళు ఏమనుకుంటారో అనేటువంటి స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి బయటపడాలంటే ఎలా? బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అవతల వాళ్ళు ఏమనుకుంటారో, రైట్? ఇది పీపుల్ ప్లీజింగ్ అనే మెంటాలిటీ నుంచి వస్తుందండి. పీపుల్ ప్లీజింగ్ అంటే 24 గంటలు 24/7 365 డేస్ వాళ్ళ పని ఏంటా అంటే అవతల వాళ్ళని ప్లీజ్ చేయటమే. యువర్ గెటింగ్ ఇట్? అవతల వాళ్ళ సంతోషం కోసం వాళ్ళ సంతోషాన్ని సాక్రిఫైస్ చేసుకుంటారు. కశ్యప్, మరి అవతల వాళ్ళ కోసం బతకడం తప్ప? డెఫినెట్లీ తప్పు కాదండి. హౌ మచ్ ఈస్ టూ మచ్? ఎంత? యువర్ గెటింగ్ మై పాయింట్? కశ్యప్, మన గురించే ఆలోచిస్తే అది సెల్ఫిష్ కాదా? సెల్ఫిషే నేను కాదనట్లా. ఇక్కడ రెండు ఎక్స్ట్రీమ్స్ అండి. ఒకటి సెల్ఫిష్గా ఉండటం, ఓన్లీ నేను 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 నా గురించి అన్నీ నాకే, సెల్ఫిష్. ఇంకొకటి మీరు 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 అంతా మీకోసమే మీకోసమే మీకోసమే. ఇది ప్రాబ్లమే, ఇది ప్రాబ్లమే, సెల్ఫిష్ ప్రాబ్లమే. ఇక్కడ సెల్ఫిష్గా అయితే అవతల వాళ్ళతో రిలేషన్షిప్స్ పోతాయి, ఇక్కడ పీపుల్ ప్లీజర్ అయితే మనతో మనకు రిలేషన్షిప్ పోతుంది. బా, యూఆర్ గెటింగ్ ఇట్? కనెక్టివిటీ డిస్కనెక్టివిటీ అవుతుంది. అబ్సల్యూట్లీ. ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, You need not burn yourself to make others warm. అంటే అవతల వాళ్ళకు వెచ్చదనం ఇవ్వటానికి మిమ్మల్ని మీరు కాల్చుకోవక్కర్లేదు. అంటే పవర్ఫుల్ కోట్ అండి. అవతల వాళ్ళని సంతోష పెట్టడానికి, అవతల వాళ్ళని ప్లీజ్ చేయటానికి మనల్ని మనం మానసికంగా కాల్చుకోవటమే పీపుల్ ప్లీజింగ్. పీపుల్ ప్లీజింగ్ మెంటాలిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ మైండ్లో చాలా ఎక్కువగా రన్ అయ్యే థాటే మీరు అడిగిన క్వశ్చన్, అవతల వాళ్ళు ఏమనుకుంటారు, అవతల వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళకి నచ్చుతుందో నచ్చదో, వీళ్ళకి నచ్చుతుందో నచ్చదో. యూఆర్ గెటింగ్ మై పాయింట్? ఇది ఎట్లుంటుందంటే అండి, ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. షూర్. ఇప్పుడు మన ఇద్దరం ఒక మీటింగ్లో ఉన్నాం. యు ఆర్ మై బాస్ ఆర్ రైట్, యు ఆర్ ఇన్ ఎ మీటింగ్. నావు నేను మీతో ఉన్నా, కొంతమంది డెలిగేట్స్ ఉన్నారు, మీరు చాలా ఇదిగా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే క్రమంలోనే మీ పక్కన ఉన్న మీరు కాలేజ్ నా కాల్ని తొక్కారు. మీకు మీరు ఆ బిజీలో ఉండి ఆ ఇన్వాల్వ్ అయిపోయి ఇక్కడ మీరు నా కాల్ దొక్కుతుందని తెలియట్లా. నావు నేను భరించి నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 10 నిమిషాలు, 1/2 గంట అయిపోయింది, మీ బూటుకున్నవన్నీ నా కాలుకు నొప్పి పుడుతుంది. ఏ 1 మినిట్స్, కెన్ యూ ప్లీజ్ రిమూవ్ యువర్ లెగ్, అయిపోతుందిగా. నేను నోరు ఓపెన్ చేస్తే, యూఆర్ గెటింగ్ మై పాయింట్, నా సఫరింగ్ ఆగిపోతుంది. నేను ఓన్లీ కాలం మీద ఉండే పెయిన్ గురించి మాట్లాడలా, మానసిక బాధ గురించి మాట్లాడలా. నోరు ఎందుకు తెరవం? ఏమో నాగరాజు ఏమనుకుంటాడో, నాగరాజు కంఫర్ట్ పోతుందేమో, ఇంకొకళ్ళ కంఫర్ట్ పోతుందేమో, వాళ్ళు హ్యాపీగా ఉండరేమో. ఏ మనం కంఫర్ట్గా ఉన్నావా, మనం హ్యాపీగా ఉన్నావా? నా ఫస్ట్ క్వశ్చన్. పీపుల్ ప్లీజింగ్ ఈజ్ వెరీ డేంజరస్ అండి. అవును. వీళ్ళలో కొన్ని లక్షణాలు ఉంటాయి. వాళ్ళు ఎక్కువగా వాళ్ళ థాట్ ప్యాటర్న్, వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది? ఫస్ట్ థింగ్ వాళ్ళ మైండ్లో ఏం నడుస్తుందంటే, అవతల వాళ్ళని సంతోషపరచటానికి వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఆ పని చేయటం, ఇష్టమైనదిగా ప్రిటెండ్ చేసి పని చేస్తుంటారు.
ఎందుకు? అవతల వాళ్ళని సంతోషపరచడానికి. ఆ పని చేయడం ఇష్టం లేదు. ప్రిటెండ్, ఒక ఫేక్ స్మైల్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే, పర్లా పర్లా పర్లా, ఓకే ఓకే ఓకే, ఓకే ఓకే, లోపల రగిలిపోతుంది. బయట చెప్పుకోలేరు కానీ కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేస్తారు చూడండి. డెఫినెట్లీ నేను సఫర్ అయ్యాను, స్టిల్ సఫరింగ్ అని మాట్లాడేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు, అవతల వాళ్ళని సంతోషపరచడానికి వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే టూ మచ్ అడ్జస్ట్ అయి పనిచేస్తుంటారు, నంబర్ వన్. నంబర్ టూ, గొడవలు పెట్టుకోవడానికి ఇష్టపడరు, కాన్ఫ్లిక్ట్స్ని అవాయిడ్ చేస్తారు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళు నోరు తెరిచి మాట్లాడాల్సిన టైం వచ్చినా, వామ్మో నేను నోరు తెరిచి నా ఫీలింగ్స్ చెబితే ఎక్కడ గొడవ అవుతుందో, గొడవ అయితే అవతల వాళ్ళు హర్ట్ అవుతారేమో, అవతల వాళ్ళు హర్ట్ అయితే మా రిలేషన్షిప్ బ్రేక్ అవుతుందేమో. యు ఆర్ గెటింగ్ ఇట్? నోరు తెరవరు. థర్డ్, నోరు తెరవరు కాబట్టి వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళెప్పటికీ, ఎక్స్పెషల్లీ నెగిటివ్ ఫీలింగ్స్, ఎప్పటికీ నోరు తెరిచి షేర్ చేసుకోరు. మీదేదో అన్నారండి, ఫర్ అన్ ఎగ్జాంపుల్ నాకు నచ్చలేదు, యు ఆర్ గెటింగ్ ఇట్? నోరు లోపల, యు ఆర్ గెటింగ్ ఇట్? లోపల స్టోర్ అయిపోతుంది ప్రెషర్ కుక్కర్. పీపుల్ ప్లీజర్స్ ఎలా ఉంటారంటే, వాళ్ళ మనస్థితి ఎలా ఉంటుందంటే, విజిల్ లేని ప్రెషర్ కుక్కర్ లాంటి వాళ్ళు. లోపల ప్రెషర్ బిల్డ్ అయింది బిల్డ్ అయింది బిల్డ్ అయింది, విజిల్ చూయి అని పోతే ఓకే ఓకే, నవ్వు విజిల్ లేదు నో ఉన్నట్టుండి బ్లాస్ట్ అవుతుంది. విజిల్ ఎందుకు రావట్లేదు, వామ్ము విజిల్ వేస్తే ఎవరికన్నా డిస్టర్బెన్స్ అయితే టూ మచ్ ఓవర్ మెచ్యూరిటీ వర్కత్వం. త్రీ క్వాలిటీస్, ఫోర్త్ క్వాలిటీ. ఒకటేంటి, అవతల వాళ్ళ సంతోషం కోసం వాళ్ళకి నచ్చకపోయినా పనిచేయటం. సెకండ్, నోరు తెరిచి ఎక్స్ప్రెస్ చెయ్యకపోవటం, వాళ్ళ నెగిటివ్ ఫీలింగ్స్ ఎక్స్పెషల్లీ నాకు నచ్చలేదు అని చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు? థర్డ్ పాయింట్, ఏమో చెబితే కాన్ఫ్లిక్ట్ అవుతుందేమో. థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. జీవితాంతం వాళ్ళు రెండు చేస్తారండి. ఏంటో తెలుసా? ఒకటి, క్షమాపణలు చెప్పటం. సారీ 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 సారీ, వాళ్ళ తప్పు లేకపోయినా. ఎందుకంటే వాళ్ళు తప్పు లేకపోయినా నాది తప్పు కాదు అని చెబితే అవతల వాడు హర్ట్ అయితే మళ్ళీ రిలేషన్షిప్. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? సో వాళ్ళ జీవితాంతం ఏంటయ్యా అంటే రెండే నడుస్తాయి. ఒకటి, సారీ 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 అపాలజీ. ఆర్ సెకండ్, వాళ్ళే కాంప్రమైజ్ అవుతారు. అది రిలేషన్షిప్లో భార్యాభర్త మధ్య కావచ్చు, పేరెంట్స్ చిల్డ్రన్ మధ్య కావచ్చు, లేదా ఒక మేనేజర్ ఒక ఒక బాస్ ఒక సీనియర్ జూనియర్ మధ్య కావచ్చు, ఆర్ ఇద్దరు వ్యక్తుల మధ్య కావచ్చు. ఎక్కువ కాలం వాళ్ళే కాంప్రమైజ్ అవుతుంటారు. ఇవి చాలా 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 డేంజరస్ పీపుల్ ప్లీజింగ్ లక్షణాలు. డిజార్డర్ అబ్సల్యూట్లీ. ఎందుకు చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అంటే, నాకంటే అవతల వాళ్ళు నా లైఫ్లో ఎక్కువ అయిపోయారు. కశ్యప్, మరి అవతల వాళ్ళ కోసం బతకద్దా? ప్లీజ్ అండర్స్టాండ్, అవతల వాళ్ళని గౌరవించండి, ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు. అవతల వాళ్ళని గౌరవించటం ఎప్పుడు, అవతల వాళ్ళకి గౌరవం ఎప్పుడు ఇస్తాం? మన మీద మనకు ఫస్ట్ గౌరవం ఉండే. పీపుల్ ప్లీజింగ్ బ్రేక్ అవ్వాలి అంటే సొల్యూషన్ ఏంటి? సెల్ఫ్ రెస్పెక్ట్, మై డియర్ ఫ్రెండ్స్. దేనికన్నా ఒక బౌండరీ ఖచ్చితంగా ఉంటుందండి. ఓ డెఫినెట్లీ ఉంటుందండి. ఇండియన్ ఆర్మీకి కూడా బౌండరీ ఉంటుంది, ప్రతి కంట్రీకి బౌండరీ ఉంటుంది, ప్రతి కంట్రీ లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. దాటితే దాటితే అయిపోయినట్టే. మిత్రుడు కూడా శత్రువు అయిపోయి ఇంకంతే. దేనికన్నా హద్దులు ఉంటాయి. మీరు హద్దులు బౌండరీలు అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఒక ఆయన చనిపోయారు, ఓకే అండి, సమాధి ఉంటుంది కదా, రైట్? సమాధి కట్టారు, అంతా అయిపోయింది. ఆ ఫ్లవర్స్ అవన్నీ పెట్టడానికి వెళ్తారు కదా, ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. ఇద్దరు వ్యక్తులు వెళ్ళి ఆ వ్యక్తి ఈ వ్యక్తిని అడిగాడు, ఎందుకు చచ్చిపోయాడంటావు, ఏమన్నా హార్ట్ అటాక్ ఏమన్నా వచ్చిందంటావా, ఎందుకు చచ్చిపోయాడంటావు అంటే, ఈయన అన్నాడు, హార్ట్ అటాక్ వచ్చో ఏదో ప్రాబ్లం వచ్చి చచ్చిపోలా, అవతల వాళ్ళని ప్లీజ్ చేసి 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 మానసికంగా చనిపోయి ఇప్పుడు ఫిజికల్గా చనిపోయాడు. ఈ వ్యక్తి అడిగాడు, నీకు ఎట్లా తెలిసింది అంటే, ఆ వ్యక్తి అన్నాడు, ఈ వ్యక్తి సమాధానం ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఆ సమాధి మీద ఎపిటోమ్ అంటారు, అంటే ఒక స్టోన్ పెట్టి పలానా వ్యక్తి జననం మరణం ఏమన్నా మెసేజ్ రాస్తారు కదా, ఆయన రాసుకున్న మెసేజ్ ఏంటో తెలుసా? నా చావు, నా చావు మీకు బాధ కలిగించున్నా, లేదా నా చావు మీకు ఇన్కన్వీనియన్స్ కలిగించున్నా, దయచేసి క్షమించండి. అంటే వీడు చచ్చాక కూడా అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో. యు ఆర్ గెటింగ్ మై పాయింట్?
పీపుల్ ప్లీజింగ్ మై డియర్ ఫ్రెండ్స్, పీపుల్ ప్లీజింగ్, రెస్పెక్ట్ అదర్స్ అంతే. రెస్పెక్ట్ అదర్స్, ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. సెల్ఫిష్గా ఉండటం కూడా తప్పే, నేను కాదని అట్లా అట్లా అని చెప్పి పీపుల్ ప్లీజ్ అవటం, మీరు డోర్ మ్యాట్స్ కాదు అవతల వాళ్ళు వచ్చి ఎవరు పడితే ఏది మీ మీద తుడిచేసి వెళ్ళిపోతే కామ్గా కూర్చోవడానికి, మీరు బీన్ బ్యాగ్స్ కాదు ఎవరు వచ్చి కూర్చున్నా ఆ షేపుగా మారటానికి. నో, డెఫినెట్లీ నాట్. ఇది ఎప్పుడు బంద్ అవుతుంది? సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే అర్థం ఏంటి? కశ్యప్, సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా పెద్ద వర్డ్ కాదండి, చాలా చిన్న కాన్సెప్ట్. మనం ఒక వాల్యుబుల్, మనకొక లైఫ్ ఉంది, నేనొకనున్నాను అన్న ఫీలింగ్ మనకు ఎప్పుడైతే కలుగుతుందో అదే సెల్ఫ్ రెస్పెక్ట్ అండి. అవతల వాళ్ళకి ఓన్లీ రెస్పెక్ట్ ఇచ్చి ఆగిపోతాం తప్ప ప్లీజ్ చెయ్యం. ప్లీజ్ చేసి జీవితాంతం క్షమాపణలు చెప్పుకుంటూ, జీవితాంతం కాంప్రమైజ్ అయి బతుక్కుంటూ నవ్వు, ఇవన్నీ జరిగితే మై డియర్ ఫ్రెండ్స్ ఎవరినైతే హర్ట్ చేయకూడదు అనుకున్నారో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళనే హర్ట్ చేస్తారు మీరు. ఎందుకంటే శృతి మించుతుంది, సెల్ఫ్ కంట్రోల్ తప్పుతుంది, ప్రెషర్ కుక్కర్ విజిల్ లేకపోతే బ్లాస్ట్ అవుతుంది. దానికి లిమిట్ ఉండాలి సార్. డెఫినెట్లీ, ఖచ్చితంగా, డెఫినెట్లీ. సో ఇది ఎప్పుడు మారుతుంది? సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడైతే నేర్చుకుంటామో మనం, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పుడు పీపుల్ ప్లీజింగ్ తగ్గిపోతుంది. సెల్ఫిష్ ఎవరు, పీపుల్ ప్లీజింగ్ ఎవరు, అవతల వాళ్ళని రెస్పెక్ట్ చేస్తారు, మీ లిమిట్స్లో మీరు ఉంటారు, అవతల వాళ్ళని కూడా వాళ్ళ లిమిట్స్ ఏంటో మీరు చెప్తారు. ఎస్ బాస్, ఇంతవరకే ఇది దాటి నో, డెఫినెట్లీ నాట్. ఎస్, పీపుల్ ప్లీజింగ్ అనేది ఒక మానసికమైన బానిసత్వం. ఎగ్జాక్ట్లీ, అబ్సల్యూట్లీ. ఆ బానిసత్వాన్ని బ్రేక్ చేయాలి అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ పెంపొందించుకోవాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందా, సెల్ఫ్ కంట్రోల్ చాలా 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 సులభంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ.